హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి పీకాక్ డిజైన్ని మనం ఏ విధంగా ప్యాచ్ వర్క్ లాగా చేసుకుని ఇట్లా బ్లౌజ్ డిజైన్ చేసుకోవచ్చు అనేది నేను మీకు చూపిస్తాను. చాలా సింపుల్ అండి. ఇక్కడైతే మనం నార్మల్గా బ్లౌజ్కి ఎట్లాగైతే పైపింగ్ చేసుకుంటామో సేమ్ అలానే పైపింగ్ చేశాను. ఈ పీకాక్ డిజైన్ కూడా మనం ఇట్లా డిజైన్ చేసుకోవడం చాలా సింపుల్ అండి. మీకు నార్మల్గా గోటు వేయడం వస్తే మీకు ఈ ప్యాచెస్ చేసుకోవడం కూడా వస్తుందన్నమాట. అట్లాగే ఈ పీకాక్కి నేను గోల్డెన్ కలర్ బీడ్స్ కూడా కుట్టేసి ఉన్నానండి. అది మీ చాయిస్, కావాలంటే కుట్టుకోవచ్చు లేదంటే మానేయచ్చు. మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది అన్నమాట కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా ఈ డిజైన్ అనేది. అలాగే మీరు ఫస్ట్ టైం కనుక మా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ను కూడా ఆన్లో ఉంచుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు ఏ విధంగా కట్ చేసుకోవాలనేది చూద్దాము. ఇక్కడ వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ యొక్క లైనింగ్ ఒరిజినల్ క్లాత్ కట్ చేసుకుని రెడీ చేసుకున్నానండి. అట్లాగే మనకి బక్రం షీట్ కూడా కావాలన్నమాట. పేపర్ క్యాన్వాస్ అంటాం కదా, క్యాన్వాస్ కూడా ఖచ్చితంగా ఉండాలి. చూడండి, ఇక్కడ నేను లైనింగ్ క్లాత్ మనం నార్మల్గా ఏ విధంగా అయితే బ్యాక్ నెక్ కట్ చేసుకుంటామో అలాగే కట్ చేశాను. ఇది వచ్చేసి ఇక్కడ చేంజెస్ ఏమి ఉండవండి, నార్మల్గానే కట్ చేసుకుని బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ మనము. ఇది వచ్చేసి క్యాన్వాస్ అన్నమాట. ఈ క్యాన్వాస్కి ఒకవైపున షైనింగ్ ఉంటుంది, ఒకవైపున షైనింగ్ ఉండదండి. ఈ షైనింగ్ ఉన్నవైపు మనం డిజైన్ మార్కింగ్ చేసుకున్నామంటే మనం ఎట్లాగైతే డిజైన్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా బ్లౌజ్ పైన కూడా మనకి డిజైన్ అనేది వస్తుందన్నమాట. చూడండి, ఇప్పుడు నేను షైనింగ్ ఉన్నవైపు డిజైన్ మార్క్ చేసుకుంటున్నాను, షైనింగ్ లేనిది కింద వైపుకి పెట్టుకుంటున్నాను ఈ బక్రం షీట్కి. ఇప్పుడు వచ్చేసి మనము లైనింగ్ క్లాత్ తీసుకోవాలండి, ఎందుకంటే లైనింగ్ క్లాత్కి నెక్ కట్ చేసుకుంటాం కాబట్టి. ఈ లైనింగ్ క్లాత్ని ఇక్కడ బక్రం పీస్ వచ్చేసి నేను ఓన్లీ ఒక్క లేయర్గానే పెట్టున్నాను, ఎలాంటి ఫోల్డింగ్ చేయలేదు. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ లైనింగ్ని ఈ విధంగా ప్లేస్ చేసుకుని లైనింగ్ యొక్క నెక్ రౌండ్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా నెక్ రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలి క్యాన్వాస్ పైన. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ బ్యాక్ నెక్ కూడా ఇక్కడ నేను రౌండ్ పెట్టాను కదని రౌండ్ నెక్కే పెట్టుకోవాలని ఏమీ లేదండి. మీకు నచ్చిన నెక్ డిజైన్ పెట్టుకోవచ్చు, ఐ మీన్ స్క్వేర్ నెక్ కానివ్వండి, స్వీట్ హార్ట్ కానివ్వండి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ యొక్క బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉందో సేమ్ ఎగ్జాక్ట్ మార్క్ చేసుకోకుండా ఇట్లా ఒక 1 ఇంచ్ లేదా ఒక 2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా మార్క్ చేసుకోండి. ఇట్లా ఎక్స్ట్రా పెట్టుకుని బ్యాక్ నెక్ డీప్ కన్నా ఒక 2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని ఇట్లా కింది వైపుకి లైన్ డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ని తీసి పక్కన పెట్టేసేయండి. ఇలా ఈ పేపర్ పైన నెక్ రౌండ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం పీకాక్ డిజైన్ మార్క్ చేసుకోవాలండి. ఈ రౌండ్ తిరుగుతుంది కదా, ఈ రౌండ్ తిరిగే కొంచెం పైన నుంచి ఫస్ట్ ఇక్కడ మనం ఒక మ్యాంగో షేప్ అనేది ఇవ్వాలన్నమాట. కొంచెం పెద్ద సైజులోనే మ్యాంగో డిజైన్ అనేది మార్క్ చేసుకోవాలి. ఈ నెక్ లైన్ కన్నా ఒక 1/2 ఇంచ్ బయటకు ఉండేలాగా మార్క్ చేసుకోవాలండి. మీకు డైరెక్ట్గా పేపర్ క్యాన్వాస్ పైన రాదు అనుకుంటే వేస్ట్ పేపర్ పైన కొంచెం ప్రాక్టీస్ చేసి డిజైన్ చేసుకోండి, ఈజీగా ఉంటుందన్నమాట. చూడండి, ఇట్లా పైనుంచి కిందికి ఒక మ్యాంగో షేప్ ఇచ్చాను కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా కింది వరకు ఇలా తిప్పి మళ్ళీ ఈ మ్యాంగోకి అటాచ్ చేస్తున్నాను అన్నమాట. చూడండి, లైట్గా ఇలా మ్యాంగో షేప్ అనేది ఇస్తున్నాను. నాకు కరెక్ట్గా చెప్పడం అయితే రావట్లేదండి, మీకు ఈ డిజైన్ గీయడం చూస్తే అర్థమవుతుందని అనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఈ విధంగా చిన్న చిన్న మ్యాంగో షేప్స్ అనేటివి ఇచ్చానన్నమాట. ఈ విధంగా 2 షేప్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ నెక్ వస్తుందండి. ఈ నెక్ కూడా నెక్ లైన్ కన్నా ఒక 1/2 ఇంచ్ బయటకే ఉండాలన్నమాట. ఎగ్జాక్ట్ నేను మార్క్ చేసినట్టే మీరు గీయాలని ఏమీ లేదు, మీకు వచ్చిన విధంగా అయినా మీరు మార్కింగ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇక్కడ నేను నెక్ ఇస్తున్నాను అన్నమాట, నెక్ అట్లాగే హెడ్ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి టాలెంట్ అనేది ఉంటుందండి, కొంచెం ఓపిక్గా ప్రయత్నించారంటే మీరు చేసుకోగలుగుతారనమాట. చాలా బాగుంటుంది డిజైన్ అనేది. చూడండి, ఇక్కడ నేను ఈ విధంగా చిన్న షేప్ లాగా ఇచ్చేసాను. ఇక్కడ జస్ట్ ఊరికే మనకి డిజైన్ ఫినిషింగ్ బాగుంటుందని ఇక్కడ మీకు చూపిస్తున్నానండి. కింద స్టెమ్ అట్లాగే లెగ్స్ కూడా వేసేసాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ డిజైన్ వేసుకున్నది మనకి నెక్తో పని లేకుండా చుట్టూ కట్ చేసేసుకోవాలన్నమాట, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా. ఈ మార్కర్తో డిజైన్ చేసుకున్న తర్వాత మీరు కావాలనుకుంటే స్కెచ్ పెన్తో కూడా డిజైన్ చేసుకోండి, మనకి డిజైన్ అనేది నీట్గా కనిపిస్తుంది అన్నమాట, కన్ఫ్యూజ్ లేకుండా. ఇప్పుడు మనము బ్లౌజ్ కలర్ క్లాత్ తీసుకోవాలి. ఈ బ్లౌజ్ కలర్ క్లాత్ పైన మనం కట్ చేసుకున్న ఈ పీకాక్ను పెట్టుకుని సేమ్ మనం కట్ చేసుకున్న ఈ పీకాక్ పేపర్ ఏ లెంత్లో ఉందో అదే లెంత్లో కొంచెం ఎక్కువ తీసుకున్న ఇబ్బంది ఏం లేదు, ఈ క్లాత్ కూడా కట్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పేపర్కి నేను ఇట్లా ఒకవైపున షైనింగ్ ఉంటుంది, షైనింగ్ ఉన్నవైపు మనము
డిజైన్ మార్కింగ్ చేసుకోవాలని చెప్పాను కదా, ఈ షైనింగ్ ఉన్న వైపే మనం క్లాత్ పెట్టి ఐరన్ చేయాలండి. లేదంటే మనకి ఈ పేపర్ అనేది క్లాత్ పైన స్టిక్ అవ్వదు. ఈ విధంగా గంజి ఉన్న వైపే క్లాత్ వైపుకు పెట్టుకుని పై వైపున మనం ఐరన్ చేసుకోవాలి. మీకు ఇక్కడ డిజైన్ అనేది నాకు బాగానే కనిపిస్తుందండి, వీడియోలో మీకు లైట్గా కనిపిస్తుంది, అందుకే నేను మీకు స్కెచ్ పెన్ తోటి మార్కింగ్ చేసుకోండి అని చెప్తున్నాను. ఇక్కడ నాకు డిజైన్ అయితే కనిపిస్తుంది అన్నమాట, నేను ఐరన్ చేసేసాను ఇక్కడ. ఇప్పుడు ఈ డిజైన్ పైన నేను మళ్ళీ ఇంకొకసారి మార్కింగ్ అనేది చేసుకుంటున్నానండి, మీకు కనిపించట్లేదని నేను ఇక్కడ చేస్తున్నాను. కాబట్టి మీకు కన్ఫ్యూజ్ లేకుండా మీరు ముందే మార్కింగ్ చేసుకున్న తర్వాత సేమ్ అదే డిజైన్ పైన స్కెచ్ పెన్తో మార్కింగ్ చేసుకున్నారంటే మీకు కన్ఫ్యూజ్ అనేది లేకుండా మంచిగా వస్తుందండి. కానీ ఖచ్చితంగా గంజున్న వైపే మార్కింగ్ చేసుకోండి, లేదంటే కన్ఫ్యూజ్ అవుతారన్నమాట. అట్లాగే గంజి అంటే షైనింగ్ అన్నమాట, గంజి అంటే షైనింగ్ ఉన్న వైపే క్లాత్ పెట్టుకుని ఐరన్ చేసుకుని, ఐరన్ చేసిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేటప్పుడు ఇవి పార్ట్స్ కింద విడిగా కట్ చేసుకోవాలండి. చూడండి ఇక్కడ మనకి 2 మ్యాంగో షేప్స్ వస్తాయి. మనం ఎట్లాగైతే మార్క్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా కట్ చేసుకుంటున్నాము అన్నమాట. ఒక్కొక్క పీస్ని విడిగా కట్ చేసుకుంటున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను ఈ రెండవ పీస్ని కూడా కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి, ఎందుకంటే షేప్ అనేది పాడవకూడదు కాబట్టి. మీరు ఫస్ట్ టైం నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం వేస్ట్ క్లాత్ పైన ట్రై చేయండి. ఇక్కడ మనకి ఈ నెక్ పీస్ అనేది కూడా రెడీ అయిపోయిందండి. ఐరన్ చేసుకునేటప్పుడు మీరు కొంచెం లో హీట్ మీద చేసుకోండి, హీట్ ఎక్కువైందంటే ఈ క్యాన్వాస్ అనేది ఐరన్ బాక్స్ కతుక్కుపోతుంది అన్నమాట. కాబట్టి కొంచెం హీట్ అయిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసేసి ఐరన్ చేసుకున్నారంటే మీకు నీట్గా స్టిక్ అవుతుంది. ఎక్కువ హీట్ మీద అయితే చేయొద్దండి. ఇక్కడ నేను మొత్తం కట్ చేసేసాను. చూడండి మనకి ఇక్కడ పీకాక్ షేప్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తానండి. దానికంటే ముందు కూడా మనం ఈ పీసెస్కి గోట్ వేసుకోవాలి కదా చుట్టూ, దానికోసం క్రాస్గా కట్ చేసుకోవాలి. స్ట్రైట్గా కట్ చేయకూడదండి, ఓన్లీ ఇట్లా క్రాస్గానే కట్ చేసుకోవాలి. ఈ క్రాస్ పీసెస్ కూడా ఒక్కొక్క పీసు ఒక 1-1 ఇంచ్ విడుతుండేలాగా మనకి ఎన్ని పీసెస్ కావాలి అనుకుంటే అన్నీ కట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనం మిడిల్ ప్యాచ్ తీసుకుని మిడిల్ ప్యాచ్కి ఇట్లా చుట్టూ కుట్టేస్తున్నానండి. ఫస్ట్ అంటే క్యాన్వాస్ ఈ క్లాత్ అనేది విడిగా పోకుండా మనము గోటు వేసుకునేటప్పుడు కదలకుండా స్టిఫ్గా ఉండడం కోసం ఇట్లా ఫస్ట్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇది వచ్చేసి మిడిల్ అన్నమాట, మిడిల్ మ్యాంగో షేప్ అండి. పీకాక్ డిజైన్కి మిడిల్ అంటే మనం ఫస్ట్ స్టార్టింగ్ డ్రా చేసుకున్నదనమాట. ఇట్లా చుట్టూ ఒక స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇదే విధంగా మిగతా అన్నిటికంటే నెక్, అట్లాగే ఇంకొక మ్యాంగో షేప్కి మనం ఇట్లా స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను అన్ని పీసెస్కి ఇలా స్టిచ్ చేసుకుని రెడీ చేసి పెట్టేశానండి. ఇప్పుడు ఏంటంటే ఈ మిడిల్ ప్యాచ్ ఉంటుంది కదా, ఈ మిడిల్ ప్యాచ్కి ఇట్లా మధ్యలో చిన్న స్లాంటింగ్ లైన్ లాగా ఇట్లా రౌండ్ షేప్లో మార్కింగ్ ఇవ్వాలన్నమాట. ఇట్లా కింది వైపు నుంచి ఈ విధంగా చిన్న మార్కింగ్ లాగా ఇవ్వాలి, ఎందుకంటే ఈ మార్కింగ్ పైన నేను ఇక్కడ క్రాస్ లైన్స్ అంటే వి షేప్లో చిన్న లైన్స్ వచ్చేలాగా కుడుతున్నాను అన్నమాట. దానికోసము ఇట్లా కుట్టకపోయినా పర్వాలేదండి, మీ ఇష్టం అది. చూడండి నేను ఇక్కడ లైన్ డ్రా చేసిన వరకు స్లాంటింగ్ లైన్, మళ్ళీ రివర్స్లో స్లాంటింగ్ లైన్ కుడుతూ వస్తున్నానమాట. మీకు ఇక్కడ అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. అట్లాగే ఇది నేను నార్మల్ మిషన్ దారంతోనే కుడుతున్నానండి, పాదాలు మార్చలేదు, దారం మార్చలేదు. ఇక్కడ దారం కూడా నేను గోల్డెన్ కలర్ కాటన్ థ్రెడ్డే అంటే నార్మల్ మిషన్ థ్రెడ్డే వాడుతున్నానమాట. చూడండి ఇక్కడ నేను మొత్తం కుట్టేశాను, స్లాంటింగ్ లైన్స్ లాగా వి షేప్లో వచ్చేలాగా కుట్టానమాట. ఇప్పుడు వచ్చేసి మనం చుట్టూ గోట్ వేసేసుకుందామండి. క్రాస్గా కట్ చేసుకున్న పీసెస్ని జాయింట్ చేసుకుని ఈ విధంగా మనం నార్మల్గా ఎట్లాగైతే గోట్ వేస్తామో అదేవిధంగా గోట్ వేసుకుంటూ రావాలి. ఇలా కుట్టేటప్పుడు క్లాత్కి చివరికంతా కుట్టాలి. చివరికంతా అంటే ఒక 1/2 ఇంచ్ కన్నా కూడా తక్కువ దూరంలో క్లాత్కి చివరిగా కుట్టుతూ రావాలి. తర్వాత ఈ కార్నర్ పాయింట్స్ దగ్గరకు వచ్చినప్పుడు నీడిల్ని ఇట్లా క్లాత్ పైనే ఉంచుకుని పాదం పైకి తీసుకోవాలండి. ఖచ్చితంగా పాదం పైకి పెట్టుకుని క్లాత్ని ఇట్లా మళ్ళీ మన వైపుకి తిప్పుకుని మన వైపు నుంచి మళ్ళీ ఈ విధంగా పైపింగ్ అని వస్తుందండి నాకు గోట్ వేయడం కోసము ఈ పీస్ని జాయింట్ చేయాలన్నమాట. క్లాత్ని అయితే లాగాల్సిన పని ఏమీ లేదండి. మీకు ఇట్లా ఒకేసారి ఇట్లా సన్నగా కుట్టడం రాదు అనుకుంటే
ఒక రౌండ్ సర్కిల్ లాగా మనం క్లాత్ అనేది కట్ చేసుకుని మీరు పైపింగ్ చేయడం నేర్చుకోండి. సారీ, గోట్ వేయడం కోసం కుట్టడం నేర్చుకోండి. ఇప్పుడు మనం మళ్ళీ స్టార్టింగ్ పాయింట్స్కి వస్తున్నాము. ఇక్కడ చూడండి, మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టాము ఇక్కడికి వచ్చేసాం కాబట్టి మనం ముందు జాయిన్ చేసిన ఈ క్లాత్ని ఇట్లా పైకి పెట్టకుండా ఇలా కింది వైపుకి, అంటే మనకి కుడి చేతి వైపుకి ఇలా పెట్టుకుని ముందు పెట్టిన క్లాత్ పైకి ఈ క్లాత్ని ఇలా కుట్టేసేయాలన్నమాట. అప్పుడు మనకి జాయింట్ కూడా కనిపించదు. చూడండి, ఈ విధంగా వచ్చేస్తుంది అన్నమాట. చూడండి, ఇలా కుట్టడం పూర్తయిపోయిన తర్వాత ఈ కింది వైపు ఎక్స్ట్రా పైపింగ్ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రౌండ్స్ తిరుగుతుంది కదా, మనకి చిన్న చిన్నగా మనం కుట్టిన కుట్టు అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా టక్స్లు ఇవ్వాలి, ఎందుకంటే మనం చివరికంతా కుట్టేసి ఉంటాం కాబట్టి. ఇప్పుడు ఈ గోటుకి జాయిన్ చేసిన క్లాత్ని ఇట్లా కింది వైపుకి టర్న్ చేసేసుకోవాలి. మనకి ఏ లెంత్లో గోటు కావాలి అనుకుంటున్నామో ఆ లెంత్లో క్లాత్ని ఇట్లా ఫోల్డ్ చేసుకుని ఈ బ్లూ కలర్ క్లాత్ పైన స్టిచ్ వచ్చేలాగా కుడుతూ రావాలి. చూడండి, ఈ విధంగా చాలా ఈజీ అండి ప్యాచెస్ తయారు చేసుకోవడము. మీరు ఫస్ట్ రౌండ్ సర్కిల్స్ పైన గోటు వేయడము, లేదా స్క్వేర్ షేప్లో గోటు వేయడము, లేదా డ్రాప్ షేప్లో గోటు వేయడము, అలా కనుక అలవాటు చేసుకున్నారంటే మీకు చాలా ఈజీగా చేయి తిరుగుతుంది అన్నమాట ఈ గోటు వేయడం కూడా. ఈ చిన్న చిన్న ప్యాచెస్కి గోటు వేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుందండి, కానీ ట్రై చేశారంటే వచ్చేస్తుంది అన్నమాట. చూడండి, ఇక్కడ నేను ఒక పీస్కి ఇక్కడ కంప్లీట్ చేసేసాను. క్లాత్ అనేది పైకి కనిపించకుండా ఇట్లా కింది వైపుకి ఎక్స్ట్రాగా ఉన్నదానిని ఇట్లా ఫోల్డ్ చేసేసుకుని కుట్టేసుకుంటే సరిపోతుంది అన్నమాట. చూడండి, మనకి ఎంత నీట్గా వచ్చేసిందో ప్యాచ్ అనేది. ఈ కింది వైపు వచ్చేసి ఇలా ఉంటుంది. కొంచెం మనకి ఎక్కువగా క్లాత్ అనిపిస్తే లోపల వైపు కట్ చేసేయచ్చు. ఇదే విధంగా ఈ రెండవ పీస్కి కూడా మనం ఇట్లాగే సేమ్ గోటు వేసేసుకోవాల్సి ఉంటుందండి. ఇక నేను ఈ టూ పీసెస్కి గోటు వేసేసాను. ఇప్పుడు నెక్ ఎలా వేయాలో కూడా చూద్దాము. ఈ నెక్ దగ్గర ఇక్కడైతే మనం గోటు వేయాల్సిన పని లేదండి, ఈ రెండు వైపులా వేస్తే సరిపోతుంది అన్నమాట. ఈ నెక్ దగ్గర కొంచెం జాగ్రత్తగా వేయాలండి, ఎందుకంటే మనకి ఇక్కడ చిన్న రౌండ్ లాగా ఉంటుంది కాబట్టి. ఈ నెక్ దగ్గర చూడండి, ఇక్కడ మనకి చిన్న కార్నర్ లాగా ఉంటుంది కదా, ఇక్కడ ఖచ్చితంగా క్లాత్ పైన నీడిల్ని ఉండేలాగా పెట్టుకుని క్లాత్ని ఇలా పక్కకు తిప్పి రౌండ్ కూడా కుట్టేసేయాలి. కొంచెం కొంచెంగా జరుపుతూ కుట్టుకోవాలండి. వన్ స్ట్రైట్గా ఒకేసారి కుట్టాలంటే అవ్వదన్నమాట, నిదానంగా కొంచెం కొంచెంగా కుడుతూ రావాలి. ఈ విధంగా చివరి వరకు కుట్టేశాను ఇక్కడ నేను రెండు వైపులా. ఇలా కుట్టిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుని చిన్న చిన్నగా టక్స్లు ఇవ్వండి. జాగ్రత్తగా టక్స్లు ఇచ్చేసిన తర్వాత క్లాత్ని ఇట్లా మనం ముందు ఎలా అయితే కిందకి టర్న్ చేసేసుకున్నామో సేమ్ అదే విధంగా టర్న్ చేసేసుకోవాలి. క్లాత్ని ముందు మనం ఈ విధంగా నీట్గా లాగాలండి. తర్వాత ఇట్లా పైపింగ్ గోట్లాగా కుడుతూ రావాలన్నమాట. షేప్ అనేది మిస్ చేసుకోకుండా నీట్గా మనము ఫింగర్స్ తోటి ప్రెస్ చేసుకుంటూ కుట్టాలి. చూడండి, మీకు ఈ పైపింగ్ క్లాత్ అనేది, ఈ గోట్ చేసే క్లాత్ అనేది కింది వైపుకి వెళ్ళకపోతే ఇట్లా స్క్రూ డ్రైవర్ తోటి మీరు కొంచెం ఎట్లా అన్నారంటే బయటకు వచ్చేస్తుంది అన్నమాట ప్రెస్ చేశారంటే. చూడడానికి మీకు కొంచెం కష్టం అనిపించినా ట్రై చేశారంటే మీకు ఈజీగా అర్థమైపోతుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఇలా చివరి వరకు కుట్టేసుకుంటూ రావాలి. చూడండి మనకి ఎంత మంచిగా వచ్చేసిందో. ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ కట్ చేశాను, అట్లాగే కింది వైపు కూడా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేశాను అన్నమాట జాగ్రత్తగా. చూడండి మనకి షేప్ కూడా మంచిగానే వచ్చేసింది. ఈ పీకాక్ అనేది మనకి ఇలా రెడీ అవుతుంది అన్నమాట. ఇప్పుడు వచ్చేసి కింది వైపున మనము కాళ్ళు అవి కుట్టుకోవాల్సి ఉంటుందండి. ఫస్ట్ నేను ఇక్కడ చూసారా చిన్న వి షేప్లో పెట్టేసి కింద క్లాత్ పెట్టి స్టిచ్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి పీకాక్కి ముక్కులాగా రావాలి కాబట్టి. ఇలా వి షేప్లో కట్ చేసిన తర్వాత క్లాత్ అనేది కుట్టిన దాని పక్కన కట్ చేసేసుకుంటున్నానండి. చూడండి ఈ విధంగా
ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పీస్కి కూడా చిన్నగా గోట్ వేస్తున్నాను. వీ షేప్ అనేది మీరు కొంచెం దగ్గరగా వీ షేప్ మార్క్ చేసుకుంటే బెస్ట్ అండి, వెడల్పు రాకుండా. ఇట్లా చేసేసిన తర్వాత ఈ గోట్ కోసం కుట్టిన గోల్డెన్ కలర్ క్లాత్ని ఇట్లా కింది వైపుకి ఫోల్డ్ చేసి నార్మల్గా మనం ముందు ఎలా అయితే కుట్టామో సేమ్ అదే విధంగా కుడుతూ రావాలి. ఈ విధంగా ఇప్పుడు ఈ క్లాత్ని మనం ఇలా కింద పెట్టి చూసుకోవాలండి. ఇక్కడ మనకు కొంచెం వెడల్పుగా వచ్చింది అనిపిస్తే ఇట్లా చిన్న ఫోల్డింగ్ చేస్తే సరిపోతుంది అన్నమాట. ఏం లేదు, మిడిల్కి ఇట్లా ఫోల్డ్ చేసి క్లాత్ని ఇట్లా ప్రెస్ చేసి పైన ఒక స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుందండి. చాలా సింపుల్గా అయిపోతుంది. ఈ విధంగా చూడండి ఎంత మంచిగా వచ్చేసిందో మనకి, చిన్న టెక్నిక్ అంతే. ఇప్పుడు ఇక్కడ ఒక స్టిచ్ కూడా వేసేస్తున్నాను నేను. ఈ ముక్క అనేది విడిగా ఊడిపోకుండా ఉండడం కోసం ఒక స్టిచ్ వేస్తున్నానండి. చూడండి ఈ విధంగా కొంచెం గట్టిగా, అంటే ముక్కు ఊడిపోకుండా ఉండేలాగా కుట్టుకోవాలి. చూడండి ఎంత మంచిగా మనకి రెడీ అయిపోయిందో. ఇప్పుడు మనకి కింది వైపున కాళ్ళు కోసం అని చెప్పేసి నేను క్రాస్గా కట్ చేసుకున్నాం కదా పైపింగ్ క్లాత్ని, ఇట్లా సన్న అంటే సన్ననేం కాదు, కొంచెం మీడియం థ్రెడ్ని కట్ చేసుకుని తిప్పిచ్చేస్తున్నాను అనమాట థ్రెడ్. ఇక్కడ ఈ బ్యాక్ నెక్ అయితే నేను పైపింగ్ చేసి రెడీ చేసి పెట్టేస్తానండి. వీడియో లెందీగా అయిపోతుందని మీకు చూపించలేదు. అట్లాగే ఇక్కడ నేను ఒక 1/2 ఇంచ్ లెంత్లో ఒక డోరీలాగా తయారు చేసి పెట్టాను. అట్లాగే సన్నగా మనము బ్లౌజ్ నెక్కి కట్టుకునేలాగా కుడతాం కదా, అలాంటి డోరీ ఒకటి తయారు చేసి పెట్టానన్నమాట. ఇప్పుడు ఈ ప్యాచెస్ని బ్లౌజ్ పైన ఎట్లా స్టిచ్ చేసుకోవాలనేది కూడా చూద్దాము. ఫస్ట్ ఇట్లా పికాక్ని అరేంజ్ చేసుకోండి. చూడండి ఈ విధంగా అయినా మీరు ప్లేస్ చేసుకోవచ్చు, లేదా ఈ ప్యాచ్ ఉంది కదా ఈ ప్యాచ్ని ఇట్లా కింది వైపుకైనా పెట్టుకుని ఇలాగైనా పెట్టేసుకోవచ్చు అండి. నేనైతే ఇలా పెట్టి కుడుతున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ మిడిల్ ప్యాచ్ ఉంది కదా, ఈ మిడిల్ ప్యాచ్ చుట్టూ మార్కింగ్ చేస్తున్నాను అన్నమాట. అంటే మనం కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుందని చెప్పేసి ఈ మిడిల్ ప్యాచ్ చుట్టూ, అట్లాగే నెక్ చుట్టూ కూడా మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ నెక్కి పైన మనం ఏమంటారు చిన్న చిన్న ఇట్లా క్రాస్ లైన్స్ లాగా వస్తాయి కదా, వీటి కోసం అన్నమాట. ఇట్లా మార్కింగ్ చేసుకుని తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ కింది వైపు వచ్చేసి మనకి పీకాక్కి లెగ్స్ ఉంటాయి కదా, లెగ్స్ కూడా మార్క్ చేస్తున్నాను. కింది వైపు చిన్న స్టెమ్ లాగా కూడా మార్కింగ్ చేశానండి. ఇప్పుడు మనం సన్నగా డోరీకి కుట్టుకుని ఉన్నాం కదా సన్న థ్రెడ్ లాగా, ఈ థ్రెడ్ని ఇట్లా చిన్న 2-3 సార్లు ఇలా రౌండ్ లాగా చుట్టేయండి. చుట్టిన తర్వాత ఈ రౌండ్ అనేది ఊడిపోకుండా ఉండడం కోసం ఇట్లా సూదితోటి కుట్టేసి ముడివేసేసేయండి. మీరు ఈ డోరీ మీకు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కుట్టుకున్నా బాగుంటుందండి. ఇలా కుట్టిన తర్వాత ముడి వేసేసుకోవాలి ఊడిపోకుండా. 2 సార్లు ముడి వేశారంటే గట్టిగా ఉంటుందండి. ఇట్లా చుట్టుకుని కుట్టుకుని ఒక 3 పీసెస్ రెడీ చేసుకోవాలి. ఎందుకంటే మనము హెడ్ పైన కుట్టడం కోసం 3 పీసెస్ ఉండాలి కాబట్టి ఇలాంటివి ఒక 3 పీసెస్ రెడీ చేసుకోవాలి. కొంచెం పొడవు ఎక్కువగానే ఉండేలాగా కట్ చేయండి ఈ పీస్ని. చూడండి ఇట్లా కొంచెం పొడవుగానే కట్ చేసి ఇలాంటి ఒక 3 పీసెస్ కుట్టి రెడీ చేసుకోవాలి. మనకి ఇట్లా వస్తుందన్నమాట ఈ హెడ్ పైన, ఈ విధంగా పెట్టుకుని కుడతాము. ఇలాంటివి ఇప్పుడు నేను ఇక్కడ 3 పీసెస్ కుట్టి రెడీ చేసి పెట్టానండి. ఇప్పుడు వీటిని ఎలాగో ఎలా కుట్టాలి అనేది కూడా చూద్దాము. ఇక్కడ ఏదైతే మనం మార్కింగ్ చేసున్నాం కదా, ఈ మార్కింగ్ పైన ఇట్లా వంపుగా పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఇది మనకి గోల్డెన్ కలర్ క్లాత్ కాబట్టి గోల్డెన్ కలర్ థ్రెడ్ వేయండి, కుట్టు అనేది కనిపించకుండా ఉంటుంది. ఇట్లా చిన్న వంపులాగా పెట్టి స్టిచ్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ రివర్స్లో కూడా కుట్టేయండి లేదా రఫ్ చేసేయండి, ఇంకా కుట్టు అనేది ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది. ఇప్పుడు ఈ రెండో పెట్టేదాని ఇట్లా కొంచెం కిందికి, మనం ముందు కుట్టిన పీస్ కన్నా కొంచెం కిందికి వచ్చేలాగా కుట్టాలన్నమాట. అంటే క్రాస్ అనేది ఉండాలి, ఒకదానికొకటి ఎగుడు దిగుడుగా రావాలన్నమాట. ఫస్ట్ కుట్టింది పైకి ఉండాలి, సెకండ్ టైం కుట్టింది కొంచెం కిందికి ఉండాలి, తర్వాత థర్డ్ పీస్ కూడా సేమ్ కొంచెం కిందికి ఉండాలన్నమాట. ఇప్పుడు నేను థర్డ్ 1 కూడా కుట్టేస్తున్నాను.
చూడండి, ఈ విధంగా డిస్టెన్స్ అనేది ఉండాలి ఒకదానికొకటి, అప్పుడే మనకి షేప్ అనేది మంచిగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ కుట్టిన తర్వాత మనకి హెడ్ అనేది ఇలా వస్తుందండి, ఈ విధంగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక 1/2 ఇంచ్ లెంత్లో మనం థ్రెడ్ కుట్టుకున్నాం కదా, కొంచెం వెడల్పుగా ఈ పీస్ని ఇక్కడ లెగ్స్ కూడా కుట్టేసుకోవాలండి. ఫస్ట్ మనము ఇక్కడ ఏదైతే మార్కింగ్ చేసుకొని ఉన్నాం కదా, ఈ మ్యాంగో షేప్లో మార్కింగ్ కన్నా కొంచెం లోపలికే పెట్టి లెగ్ అనేది కుట్టాలి. మనం ఏ షేప్లో మార్కింగ్ చేసుకున్నామో అదే షేప్లో వచ్చేలాగా క్లాత్ని ఇట్లా చిన్న ఫ్రిల్లాగా పెట్టి కుట్టాలన్నమాట. తర్వాత ఇట్లా రివర్స్లో 2వ స్టిచ్ కూడా వేసేయాలి, అంటే ఈ థ్రెడ్కి అటువైపు ఇటువైపు 2 వైపులా స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు 2వ లెగ్ కూడా కుడుతున్నానండి. చిన్న ఇట్లా చిన్న ఫోల్డింగ్ చేశారంటే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. ఈ 2వ లెగ్ కూడా సేమ్ డిస్టెన్స్లో సేమ్ లాగా, అంటే ఒకేలాగా షేప్ అనేది ఉండేలాగా ఇట్లా క్రాస్గా కుట్టుకోవాలి. మనం ప్యాచెస్ కుట్టే ముందే మనం ఇట్లా ముందుగానే ఈ థ్రెడ్స్ అనేటివి కుట్టేసేయాలండి. ఇప్పుడు ఇక్కడ కింద వైపున మనకి ఎడ్జ్ ఉంది కదా, ఈ ఎడ్జ్ని ఇట్లా లైట్గా కట్ చేయండి, ఎందుకంటే మనం ఇక్కడ స్టెమ్ కుడతాం కాబట్టి ఈ స్టెమ్ కింద ఈ పీసెస్ కనిపించకూడదు. ఈ స్టెమ్కి ఇట్లా చివరన ఒకవైపు ఇట్లా ఫోల్డ్ చేసేసి కుట్టండి. మీకు ఇంకా ఎక్స్ట్రాగా క్లాత్ కనిపిస్తుందంటే లెగ్స్ పీస్ని లైట్గా కట్ చేసేసుకోవాలన్నమాట. ఈ స్టెమ్ని స్టార్టింగ్ ఇట్లా ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా క్రాస్గా ఫస్ట్ ఇట్లా స్టిచ్ చేసుకోవాలి. ఎంత పొడవు కావాలో అంత పొడవు ఉంచుకొని కట్ చేసి ఇటువైపు చివరను కూడా లోపలికి ఫోల్డ్ చేసేయాలన్నమాట. తర్వాత రివర్స్లో మళ్ళీ కుట్టుకుని రావాలండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. తర్వాత ఇక్కడ నేను ఇట్లా కింది వైపు ఇంకొక స్టెమ్ కూడా వేస్తున్నాను. మీ ఇష్టం అండి, మీరు కావాలనుకుంటే ఒక స్టెమ్మే ఉంచుకోవచ్చు. అట్లాగే ఈ పీకాక్ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ రైట్ సైడ్ భుజం మీద వస్తుంది అన్నమాట, రైట్ సైడ్ వస్తుంది. కావాలనుకుంటే మీరు లెఫ్ట్కి వచ్చేలాగా కూడా కుట్టుకోవచ్చు అండి, కానీ లెఫ్ట్ సైడ్ మనకి పళ్ళు వస్తుంది కాబట్టి అంత బాగోదు. ఇలా కుట్టిన తర్వాత మనం ఈ ప్యాచెస్ కుట్టుకోవాల్సి ఉంటుందండి. ఫస్ట్ మనం అరేంజ్ చేసుకుందాము, చూపిస్తున్నాను మీకు. ఫస్ట్ నెక్ పెట్టాలి, నెక్ పీస్ పైన మనకి మిడిల్ పీస్ అనేది రావాలన్నమాట. ఫస్ట్ నెక్ పీస్ కుడుతున్నాను ఇక్కడ చూడండి, నెక్ పీస్ పైన మిడిల్ పీస్ పెట్టుకోవాలి. ఈ స్టిచ్ అనేది ఓన్లీ బ్లూ కలర్ క్లాత్ పైనే రావాలి, గోల్డెన్ కలర్ క్లాత్ పైన, అంటే మనం గోట్ వేసిన దానిపైన వస్తే బాగోదు. ఈ విధంగా కుట్టేసుకోవాలండి, చాలా నీట్గా ఉంటుంది డిజైన్ అనేది. మీరు కొంచెం ట్రై చేశారంటే పర్ఫెక్ట్గా మీరు కుట్టగలుగుతారు. ఇప్పుడు ఇక్కడ నేను హెడ్ కుట్టేశాను కదా, అలాగే ఇప్పుడు వచ్చేసి మిడిల్ ప్యాచ్ కూడా కుట్టాలి. చూడండి ఇక్కడ నేను ఎలా చూపిస్తున్నాను, ఇలా పిన్ పెట్టేసుకోండి ఫస్ట్. ఇప్పుడు మనం ఈ కింది వైపు పెట్టాల్సిన ప్యాచ్ని ఇట్లా అడ్జస్ట్ చేసుకోవాలండి. ఫస్ట్ మీరు ఈ షేప్లో కావాలంటే ఇలా అయినా పెట్టుకోవచ్చు, కానీ అదంత బాగోలేదు కాబట్టి నేను ఇట్లా కింది వైపుకి పెడుతున్నాను. ఇలా అడ్జస్ట్ చేసుకుని ఫస్ట్ ఈ కింది వైపు ప్యాచ్ని కుట్టుకోవాల్సి ఉంటుంది. పాదం ఎత్తుకుంటూ కుడితే మనకి నీట్గా రౌండ్ అనేది తిరుగుతుందండి. మళ్ళీ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో కుట్టడము సేమ్ అదే పాయింట్కి రావాలి. ఇప్పుడు ఈ మిడిల్ ప్యాచ్ని ఇట్లా అడ్జస్ట్ చేసుకుని మనం స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. పిన్ తీసేసుకుని కుట్టాలి, షేప్ అనేది మనకి మంచిగా వస్తుందండి. చూడండి ఇప్పుడు నేను ఈ విధంగా కుడుతున్నాను. మీరు కనుక తప్పకుండా ట్రై చేయండి, అంటే మీరు కొత్తగా క్లాత్ పైన కాకుండా ఇట్లా కనీసం ఇట్లా పీకాక్ ప్యాచ్ అనేది రెడీ చేయడమైనా నేర్చుకోండి. తర్వాత బాగా వచ్చింది అన్న తర్వాత మీరు బ్లౌజ్ పైన ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చింది అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి.
ఫైనల్గా ఇక్కడ నేను పికాక్ అనేది కుట్టేశానండి. ఇట్లా నేను ఈ కింది వైపు ఫెదర్కి వచ్చేసి గోల్డెన్ కలర్ బీడ్స్ కుడుతున్నాను. అట్లాగే ఇక్కడ వచ్చేసి చిన్న ఐ పెడుతున్నాను అనమాట, ఏం లేదు స్టోన్ అతికిస్తున్నానండి. ఈ చివరిని వచ్చేసి మనం నార్మల్గా ఎట్లాగైతే బ్యాక్ బెల్ట్ వేసుకుంటామో అదే విధంగా వేసేసుకుని బ్యాక్ డాట్ కూడా వేసేసుకోవాలి. పికాక్ కుట్టక ముందే వేసేసుకోవాలండి, యాక్చువల్గా డాట్ అనేది నేను మర్చిపోయాను. ఇదైతే నేను బ్లౌజ్ ఏమీ కుట్టుకోవట్లేదండి, జస్ట్ మీకు చూపించడం కోసం మాత్రమే కుట్టాను అనమాట. బ్యాక్ పార్ట్ ఒక్కటే కుట్టాను. ఇక్కడ వచ్చేసి నేను ఈ ఫెదర్కి వచ్చేసి గోల్డెన్ కలర్ బీడ్స్ కుట్టానండి. ఈ గోట్ వేసిన చుట్టూ కుట్టాను, అట్లాగే ఈ లోపల ఫెదర్లో కూడా కుట్టేశాను అనమాట. ఇట్లా కుట్టుకుంటే బాగుంటుందండి, మీ ఇష్టము, కావాలంటే కుట్టుకోవచ్చు లేకపోతే లేదు. అట్లాగే ఈ మిడిల్ ప్యాచ్కు కూడా నేను మధ్యలో బీడ్స్ అనేటివి కుట్టేశాను అనమాట, చిన్న చిన్న బీడ్స్ కొంచెం కొంచెం డిస్టెన్స్లో కుట్టానండి. ఇక్కడ వచ్చేసి ఐ కూడా నేను గోల్డెన్ కలర్ స్టోనే అతికిచ్చేసాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీకు నెక్ పైపింగ్ ఎందుకు చూపించలేదంటే వీడియో ఇప్పటికే లెందీగా అయిపోతుందండి, అందుకని చూపించలేదు. నార్మల్గా ఎట్లా వేసుకుంటారో సేమ్ అదే విధంగా వేసేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.